హాయ్ ఎవరివన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒప్పో ఎక్కువ M31 సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్ చూద్దాం, అలాగే ఫీచర్స్ కూడా చూద్దాం. సో లాస్ట్ ఈ వీడియోలో చివరిలో వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో మనకు వన్ ప్లస్ వర్సెస్ ఒప్పో ఏది బెస్ట్ అని మాత్రం క్లియర్గా డిసైడ్ చేసేద్దాం. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఒప్పో ఎక్కువ M31 అనమాట. సో ఇది మనకు 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ లాంచ్ అయింది. సో ఇప్పుడు దీని హల్చల్గా ఉందన్నమాట. సో వన్ ప్లస్ పోటీకి వచ్చిన ఈ దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్ చెప్పి చూద్దాం. ఆల్రెడీ మీకు పిక్స్ చూస్తున్నారుగా. సో దీనికి సంబంధించి మనం రెండు ప్రొడక్ట్స్ రిలీజ్ చేసేసారు, ఒప్పో M31 ఒకటి, W31 ఒకటి. సో మీరు చూస్తున్నారుగా ఇయర్ బర్డ్స్ వచ్చేసి W31 అనమాట, పక్క వచ్చి M31. సో ఇప్పుడు మనం M31 గురించి మాట్లాడదాం. సో M31 ఫుల్ స్పెసిఫికేషన్స్ అని ఇప్పుడు క్లియర్గా చూసేద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ స్క్రీన్ పైన స్పెసిఫికేషన్స్ వస్తుంటాయి. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూసేసుకుంటే కంపాటబిలిటీ విత్ ఆల్ ఆండ్రాయిడ్ అండ్ స్మార్ట్ ఫోన్ iOS వచ్చేస్తా అని చెప్తున్నారు. మనం 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 180 మినిట్స్ వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మనం అయితే ఫోన్ టాకింగ్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేదా అవుట్ సైడ్ వాయిస్ అన్ని క్యాన్సిలేస్ అవుతుందని చెప్తున్నారు. లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే మనకు వచ్చి IPX5 రేటింగ్తో వచ్చేస్తుందని చెప్తున్నారు. సో మనకు 2-1 ఇయర్ వారంటీ ఉంటుంది, అలాగే మనకు 9.2 ఫుల్ స్వింగ్ బేసిస్ వస్తుందని చెప్తున్నారు. సో మనకి ఇది ఆల్రెడీ ఇప్పుడు అమెజాన్లో దొరుకుతుంది అనమాట. సో మనకి ఇండియాకి వచ్చేసి సేమ్ ఏదైతే వన్ ప్లస్ మోడల్ ఉందో సో అదే ఫీచర్స్ ఉన్నాయి. సో ప్రైస్ కూడా అలాగే తెచ్చారనమాట. సో మనకు 2000 దొరుకుతుంది. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు చూసుకుంటే వన్ ప్లస్, సో వన్ ప్లస్ ఫీచర్స్ మీరు చూడకుంటే కింద పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్స్ కూడా. సో ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని మాత్రం అంటే స్టైలిష్ పరంగా ఫీచర్స్ పరంగా చూస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో మనకు డిజైన్ పరంగా చూస్తే ఒప్పో కొంచెం బెటర్గా ఉంటుంది వన్ ప్లస్తో పోల్చుకుంటే. వన్ ప్లస్తో పోల్చుకుంటే కొంచెం డిఫెక్ట్ ఏంటంటే వన్ ప్లస్ మనకు అన్ని ఫోన్స్కి యాక్టివేట్ కావట్లేదు. సో వన్ ప్లస్ మొబైల్స్ మాత్రమే కొంచెం మంచి ఫీచర్స్గా కనిపిస్తున్నాయి. సో ఒప్పో ఎలా ఉంటుందని మనం ఫర్దర్గా తెలియాల్సింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ.